బెస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం యూట్యూబ్లో రెడ్ ఎఫ్ఎం తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ నోటిఫికేషన్ పొందాలి అంటే పక్కనే గంట ఉంటుంది కొట్టండి. హలో. హలో, చెప్పండి. ధీరజ్ గారండి? యా, ధీరజ్ గారేనండి. హాయ్ హాయ్ ధీరజ్ గారు, నేను పరందం మాట్లాడుతున్నానండి, మై డ్రీమ్ కన్సల్టెన్సీ నుంచి. మీరు జాబ్ గురించి ఏదో చూస్తున్నారంట కదా? అవునవును. ఓకే, అంటే ఎక్కడన్నా అప్లై చేశారండి? చూస్తున్నానండి, ఇంకా అక్కడక్కడ నౌకరీలో వాటిలో లింక్డ్ఇన్లో అప్లై చేస్తున్నాను. మనకి ఒక రెండు డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉన్నాయండి. మన వెంకటేష్ గారు మీ నెంబర్ ఇచ్చారు. చెప్పండి. అంటే మీది ఒకసారి ప్రొఫైల్ చెప్తారండి? ప్రొఫైల్ ఎంబీఏ గ్రాడ్యుయేట్స్. ఓకే, ఇప్పుడు ఇదివరకు ఎక్కడైనా పని చేశారా? చేశానండి. ఎక్కడ చేశారు? ఇంతకుముందు ఈవెంట్ మేనేజ్మెంట్లో చేశాను. ఓ, ఈవెంట్ సైడ్ చేశారు. ఓ, అయితే మీకు ఇది చాలా హెల్ప్ అవుతుందండి. ఈవెంట్స్ బ్యాక్గ్రౌండ్ అంటే బాగా సింక్ అవుతుంది. చెప్పండి. ఇప్పుడు ఇదేంటంటే, సాలరీ వచ్చి మీకు స్టార్టింగ్ 40,000 ఉంటుందండి. ఫెంటాస్టిక్. ఓకే. సో ఇంకా మీకు ఇన్సూరెన్స్ కానివ్వండి. ఓకే, అంటే ఆల్రెడీ నా లాస్ట్ ప్యాకేజ్ 52 ఉంది. అరే, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఓ, లాస్ట్ 52కి చేశారా? చూద్దాంలేండి, అది మనం మా హెచ్ఆర్ ఫోన్ చేస్తారు మీకు. ఓకే. సో ఇప్పుడు మీ ప్రొఫైల్ ఎలా ఉంటుందంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ అండి ఇది. వర్క్ ఫ్రమ్ హోమ్. వీక్లీ వన్స్ రావాల్సి ఉంటుంది ఆఫీస్కి. ఓకే, వన్ డే ఆఫీస్కి రావాల్సి ఉంటుంది. అవునండి. ఇది మీరు ఏం చేయాలంటే, మీ వర్క్ ఏంటంటే, ఇప్పుడు డిష్ కేబుల్ ఉంటుంది కదండి. డిష్ కేబుల్? డిష్ అండి, టీవీకి డిష్ కేబుల్ ఉంటుంది కదా. ఉంటుంది. అది వర్షం పడినప్పుడు కానివ్వండి, అప్పుడప్పుడు డిస్టర్బెన్స్ వచ్చి డాట్స్ వస్తాయి కదా. ఓకే. అవి ఎన్ని చుక్కలు వస్తాయో లెక్క పెట్టి నోట్ చేసుకోవాలండి. ఎన్ని చుక్కలు వస్తాయో లెక్క పెట్టి నోట్ చేసుకోవాలండి. ఇలా మంత్లీ ఎన్ని సార్లు పోతుంది, ఎన్ని డాట్స్ వస్తున్నాయి అనేది మాకు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎవ్రీ వీక్. డిష్ కేబుల్ దగ్గర ఎన్ని డాట్స్ వస్తున్నాయో, ఎన్ని చుక్కలు వస్తున్నాయో లెక్క పెట్టి చెప్పాలనా? అవునండి. సారీ సారీ సారీ, ఐ కాంట్ డూ దాట్. ఇంట్లో కూర్చొని చేసే వర్కే కదండి. హలో. హలో ధీరజ్ గారు. ఎవడ్రా నువ్వు? మై డ్రీమ్ కన్సల్టెంట్ ఏంటి? నేను ఎక్స్పీరియన్స్ అయింది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి? పోనీ, మీకు ఇందాక ఒకటి చెప్పాను కదా, కాల్ డిస్కనెక్ట్ అయింది. ఓకే, ఇంకొక ప్రొఫైల్ ఉందండి, అది చెప్తాను చూడండి. ఇది మనకు తెలిసిన వాళ్ళది, నెల్లూరులో ఒక రైస్ మిల్ ఉంది. అది మా నెల్లూరు వాళ్ళలోనే ఉంది. ఓకే, రైస్ 70 బియ్యం లెక్క పెట్టాలా? కాదండి, మీరు అక్కడే పప్పులో కాలేశారు. 75 kgs బస్తాలు ఉంటాయి కదా, సోనా మసూరి, వాటిలో రాళ్ళు లెక్క పెట్టి పక్కన పడేయాలి. ఎవ్రీ మంత్ లిస్ట్ మీరు మాకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీకు మంచి ప్యాకేజ్ నేను మాట్లాడతాను. అసలే చేసిన చదువుకి జాబులకి ఉద్యోగాలు దొరకదు వస్తుంటే నీకు మేమే దొరకవేంట్రా? ధీరజ్ గారు ఏం మాట్లాడుతున్నారండి? అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. మీ కాల్ రికార్డ్ చేయబడుతుంది ఇక్కడ. మరి నువ్వు చెప్పేదేంట్రా, రాళ్ళు లెక్క పెట్టేలా కనిపిస్తున్నానారా? చెత్త. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? నేను ఇందాకటి నుంచి నేను సపోర్టివ్గా చేస్తుంటే. మరి ఇది కాకపోతే చుక్కలు లెక్క పెట్టండి. అయిందా, బాగైందా? ఇప్పుడు రండి. రాళ్ళు లెక్క పెట్టేలా కనిపిస్తున్నానారా? అట్లుంటది మాంతో ప్రాంకాల. ఇది ప్రాంకాల ఏమైనా చేస్తున్నారా? తెలిసిపోయిందా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఎవరితో మాట్లాడుతున్నారు? అరే నువ్వు అంటే నువ్వు అర్జెంటుగా ఫోన్ పెట్టారా? ఒక నిమిషం. అన్పార్లమెంటరీ రాంగ్ లాంగ్వేజ్ అంటున్నావు, అదే వస్తుంది, ఫోన్ పెట్టేస్తుంది. మరి ఎందుకు వస్తుంది, ఎందుకు అంత కోపం మనిషికి వచ్చినట్టు వస్తుంది ధీరజ్? నేను ఇలాగా అడ్డగాడేది కాదు కదరా, మనిషిని కాబట్టి మనిషికి వచ్చినట్టు వస్తుంది. మరి ఏం చేద్దాం ఇది బ్రో? ఇది ఖచ్చితంగా ప్రాంకాలే, అర్థమవుతుంది. సో ధీరజ్, ఇంచుమించుగా అలాంటిదే ప్రాంక్ కాల్ అయ్యింది. నేను ఆర్జీ రాజ్ మాట్లాడుతున్నాను రెడ్ ఎఫ్ఎం నుంచి. మీ ఫ్రెండ్ సునీల్ ఉన్నాడు కదా, సునీల్ ఇచ్చాడు మీకు ప్రాంక్ చేయమని. ఓకే ధీరజ్, అదేదో రియాలిటీ షో అయిపోయిందని చెప్పి బాగా బోర్ ఫీల్ అవుతున్నా ఉంటుంది కదా, నీకు నీకు టైం పాస్ కోసం ఇలాంటి జాబ్స్ చూడమని చెప్పాడు సునీలే. అలా వచ్చారా? మీరు రెడ్ ఎఫ్ఎం లేదన్న జాబ్ ఉంటే చూడండి, చెప్తున్నారు కదా ఇన్ఫర్మేషన్. అయిపోతారు సౌండ్ కే 93.5 FM.